ఈ ఆలూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా గుమ్మనూరు జయరాం గారు ఇక్కడ ఎమ్మెల్యే మీరందరూ రెండుసార్లు ఆయన గెలిపించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నలభై వేల మెజార్టీ గెలిపించాడు ఆయన టైం బాగుంది అదృష్టం బాగుంది మంత్రి అయ్యాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఈ మంత్రి గారు ఏనాడైనా ఏమైనా చేశారా ఈయన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన ఆయన తమ్ముడు మరొక ఆరు కుటుంబాలు తప్ప వాల్మీకులకి ఆయన ఏమైనా చేశారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆయన వందల కొద్ది వందల ఎకరాల కొద్ది భూములు కొట్టేశాడు ఆయన ఆయన అనుచరులు కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక్క ఎకరం కొనే పరిస్థితులు ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఏకంగా ఆయన బెంజ్ కార్లో తిరుగుతాడండి అండి బెంజ్బండ్లో దిరుగుతాడు కానీ ఇక్కడున్న వాల్మీకి సోదరులు కనీసం ఒక కార్ కొనే పరిస్థితిలో ఉన్నారా అని ఒక్కసారి మీరు ఆలోచించమంటున్నారు ఇక్కడ కార్మికుల శాఖ మంత్రి కార్మికులు కొనే ముందుల్లో డబ్బులు దుబ్బి ఆయన బెంజ్ కారు కొన్నాడు ఇక్కడ మంత్రి గారు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉందా బెంజ్ కార్ తీసుకొచ్చి రోడ్ల మీద తిరిగేదానికి ఆ బెంజ్ కార్ గాల్లో తిరగదు కదా ఇక్కడ రోడ్లు చూస్తే నాకే నేనే ఆశ్చర్యపోయా ఇంత దారుణమైన రోడ్లు ఒక మంత్రి నియోజకవర్గంలో ఉంటుందా అని బెంజ్ మంత్రి అని నేను పేరు పెట్టలే ఆయనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు టిక్ టాక్ వీడియోలు ఫేస్బుక్ లో వీడియోలు చూసి ఈయన అరాచకాలు ఎంత ఉన్నాయా అని ముద్దుగా బెంజ్ మంత్రి అని వాళ్ళే పేరు పెట్టారు ఇప్పుడు ఏకంగా ఎత్నాన కంపెనీ నుంచి రైతులు ఇచ్చిన నూట ఎనభై ఎకరాల భూమిని ఈ బెంజ్ మంత్రి గారు కొట్టేశారు ఆయన ఆయన భార్య పేరు పైన కుటుంబ సభ్యుల పేరు పైన ఏకంగా రాసుకున్నారు ఐటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏకంగా ఇది అవినీతి సొమ్మని ఆ భూమిని జప్తు చేసింది కానీ మంత్రి గారు చెప్పారు ఎవరిన ప్రభుత్వం ధరిస్తే ఆ భూమిని నేను అమ్ముతా అన్నాడు ఆ సవాల్ ఈ మీలోకే స్వీకరిస్తున్నారు మంత్రి గారు ప్రభుత్వ ఆ భూమి నేను కొంటాను పేద ప్రజలకు నేను ఇప్పించే భాష నేను తీసుకుంటానని ఈ ఆయనకి ఆయన సవాల్ నేను స్వీకరిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కూడా ఒప్పుకోమని ఈ సభాముఖంగా ఆయనకి తెలుస్తున్నా